ఈరోజు చాలా బాధ కలిగించే విషయం, చాలా మనోవేదన కలిగించే విషయం ఒకటి జరిగింది. అదే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మరణం. అంటే ఆయన గురించి ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఆయన ఒక 2-3 జనరేషన్స్ని ఇవాళ ఉన్న యంగర్ జనరేషన్ నుంచి మా జనరేషన్ మా ముందు జనరేషన్ కూడా ఆయన పాటలతోటి ఒక ఒక అద్భుతాన్ని సృష్టించినటువంటి గొప్ప గేయ రచయిత. ఆయనతోటి నాకున్న పరిచయం, నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో, అంటే రుద్రవీణ ఆ టైంలో మా సినిమాకి అప్పట్లో ఒక ఇద్దరు ముగ్గురు గీత రచయితలు ఒక పాటకి ఒక సినిమాకి రాస్తే పాటలు రాసేవాళ్ళు. ఒక సినిమాకి పూర్తిగా ఒక రచయిత మీదే రాయించడం అనేది అరుదుగా జరిగేటువంటి ఒక సంఘటన. మాకు అంతకుముందు ఆయన అది విశ్వనాథ్ గారి సినిమా ఒకటి చేశారు, సిరివెన్నెల. ఆ తర్వాత సినిమా మాదే టెలికామ్ షూటింగ్ జరుగుతుంది. బాలచంద్ర గారు అడిగారు, మీ ఇండస్ట్రీలో కొత్తగా ఆలోచించి రాయగలిగే వాళ్ళు ఎవరున్నారు అంటే, అప్పటికి సుందర రామమూర్తి గారు లాంటి రచయిత ఉన్నా సరే పెద్ద రచయిత, నాకు యంగ్ బ్లడ్ కావాలి అన్నప్పుడు అందరూ సీతారామ శాస్త్రి గారి పేరు చెప్పాము, లేదా ఆయనకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో శాస్త్రి గారిని పిలిస్తే ఆయన అప్పుడు మేము చూసాం ఎంత డిసిప్లైన్గా ఒక బాలచంద్ర గారి ముందు ఒక స్కూల్ విద్యార్థిలాగా ఎంతో వినయ విధేయతలతో వచ్చి, అంతకుముందు ఒక సూపర్ హిట్ సినిమాకి ఆయన ఐ మీన్ సూపర్ డూపర్ సాంగ్స్ రాసిన వ్యక్తి అయినా సిరివెన్నెలకి. సో ఆయనకి ఒక సింగిల్ కార్డ్ ఇచ్చి మా సినిమాలో 6 పాటలు రుద్రవేణులు ఈనాటికి కూడా ఆయనతో పాటలు రాయించుకున్న సందర్భం కానీ ఆయన రాసినటువంటి జ్ఞాపకాలు ఇంకా నా మైండ్లో ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటి పాటలు రాసిన వ్యక్తి ఆయన. ఆయన పాటల గురించి ఒకటి రెండు కాదు, దాదాపు మీడియాలో వింటున్నాను 3,000 పాటలు పైగా రాశారని. అది అంటే ఎంతోమంది వ్యక్తులని ఉన్నతమైనటువంటి స్థానాలకు తీసుకెళ్ళేటువంటి ఇన్స్పైరింగ్ పాటలు కానీ మాటలు కానీ చెప్పిన వ్యక్తి ఆయన. మళ్ళీ సీతారామ శాస్త్రి గారి లాంటి వ్యక్తిత్వం, అంత టాలెంట్, మళ్ళీ ఈ తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ వస్తుందా రాదా అనేది మాత్రం నాకైతే నమ్మకం లేదు. అంటే ఇక్కడ నేను ఆయన గొప్పతనం, ఆయన ఎంత గొప్ప రచయిత అని చెప్పడానికి నేను కాదు, ఇండస్ట్రీలో చాలామంది మేధావులే ఆయన ప్రతి పాటని ఒక పుస్తకం ఒక పెద్ద బుక్ లాగా రాయగలిగే అంత విశ్లేషణ చేయగలిగేటువంటి టాలెంట్ ఉన్నటువంటి పాటలు రాశారు ఆయన, అద్భుతమైన పాటలు. సో ఆయన గురించి తెలియని వాళ్ళు లేదా ఆయన పాట వినని వాళ్ళు ఎవరూ లేరు. సో మా కుటుంబానికి వ్యక్తిగతంగా చూస్తే ఆయనతోటి నాకు చాలా వ్యక్తిగతంగా 1-to-1 అనుబంధం చాలా ఎక్కువ. ప్రేమగా నన్ను తమ్ముడు అని పిలిచేవాడు, నాకు కూడా ఆయన అంటే ఒక పెద్దన్నలాగా చూసుకునేవాడిని. అన్నయ్య అని పిలిస్తే ఎప్పుడూ ఆయన నోట్ల నుంచి ప్రేమపూర్వకమైనటువంటి ఒక మాట తప్ప ఎప్పుడు కూడా ఆయన నన్ను కానీ లేకపోతే ఆయన ఒక పౌరుషంగా మాట్లాడిన విధానం కానీ లేకపోతే ఒక క్రిటికల్గా మాట్లాడిన విధానం ఉండేది కాదు. ఎప్పుడు కూడా అంటే ఆయనతో కూర్చుంటే ఒక చల్లటి హిమాలయాల్లో కూర్చుంటే ఎంత సంతోషంగా ఉంటుందో అలాంటి అనుభూతి కలిగేది నాకు. మేము తర్వాత ఇండస్ట్రీలో రకరకాల మాకున్న వర్క్ రీత్యా మేము కలవటం అరుదుగా జరిగేది, ఎందుకంటే సినిమాలో పాటలు రాసినప్పుడు తప్ప మిగతా టైంలో ఎప్పుడైనా 1 సినిమా ఫోన్లో మాట్లాడుకుంటాం. నిజంగా చెప్పాలంటే ఆయన చాలామందికి తెలియదు ఏంటంటే ఆయన ఒక
ఒక గొప్ప యోగి, అంటే అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద కలిగిన వ్యక్తి. రెండోది ఏంటంటే డబ్బు అనేది ఆయన ఎప్పుడు కూడా డబ్బు వెనకాల పడలా. మాలాంటి ప్రొడ్యూసర్లు అందరూ ఆయన వెనకాల పాటి పాటలు రాయించుకొని ఆయనకి డబ్బులు పెట్టే తప్ప ఆయన ఒకరికి ఫోన్ చేసి కానీ లేకపోతే ఇవ్వమని కానీ అడిగే వ్యక్తిని కాదు ఆయన. ఎంతమందికి, ఎంతమంది నిర్మాతలకి, ఎంతమంది దర్శకులకి ఆయన పాటలతోటి ఒక అద్భుతాలు సృష్టించారంటే, మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు రాసిన పాటలకి కొందరి జీవితాలు అయితే మారిపోయినాయి. అంటే వాళ్ళ యొక్క కొంతమంది కెరీరు మార్చేసినటువంటి పాటలు రాసినటువంటి మహానుభావుడు ఆయన. ఆయన నాకు వ్యక్తిగతంగా బాగా పరిచయం కాబట్టి వాళ్ళ అబ్బాయి కూడా నాతో కలిసి యాక్ట్ చేశాడు. వాళ్ళు చాలా చిన్నపిల్లలు, మేము మెడ్రాస్ ఉన్నప్పటి నుంచి పరిచయం నాకు ఆయన. ఆయనకి నాకు వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి నాకు తెలిసినంత వరకు ఆయన ఇంటికి నిజంగా ఒక బాధ్యత కలిగిన కొడుకు ఎలా ఉండాలో, అలాగా ఇంట్లో తన అనుకునే ప్రతి వాళ్ళకి తను సంపాదించిన సంపదన అంతా వాళ్ళకి పనిచేసి వాళ్ళందరి జీవితాల్లోనూ ఒక వెలుగును నింపిన వ్యక్తి. వాళ్ళ మేనల్లుడు కానించి, వాళ్ళ అన్నపిల్లలు కానించి, ఇంక నేమ్ ఎనీబడి, ఆయన చుట్టుపక్కల ఎవరన్నా సరే ఆయన వాళ్ళకి వాళ్ళ జీవితాలు నిలబెట్టడానికి ఆయన ఎంత కృషి చేశాడో, ఎంత డబ్బును ధారపోసాడో నాకు తెలుసు. ఆయనే కనుక సంపాదించిన డబ్బు అంతా కూడబెట్టుకొని ఉంటే చాలా కోట్ల రూపాయల ఆస్తిపరుడు అయినప్పుడు, కానీ ఆయన సాధారణంగా జీవిస్తాడు. నిరాడంబరంగా జీవించే వ్యక్తి, సింపుల్గా ఒక అపార్ట్మెంట్లో చాలా సింపుల్గా ఉన్నటువంటి మనిషి ఆయన. కేవలం వచ్చిన ప్రతి పైసాని మంచి కార్యక్రమాలకు లేకపోతే సహాయ కార్యక్రమాలకు తను అనుకునే వాళ్ళందరికీ ఉపయోగించడానికి ఎవరిని అడిగితే ఇచ్చే తత్వం. అంటే నేను ఎందుకన్నానంటే ఆయన వ్యక్తిత్వం ఒక అసాధారణమైనటువంటి వ్యక్తిత్వం. అంటే కొంతమంది కవులు ఉంటారు, వాళ్ళకి గొప్ప కవులైనా కూడా వాళ్ళ వ్యక్తిత్వంలో ఏదో చిన్న లోపం ఉంటుంది. సో ఈయనకి ఎలాంటి వ్యక్తి అంటే గొప్ప కవి, అంటే గొప్ప హైలీ టాలెంటెడ్ నిష్ణాతుడైనటువంటి గొప్ప కవి, దాంతోపాటు గొప్ప వ్యక్తిత్వం. అంటే ఒక టాలెంట్, ఒక వ్యక్తిత్వం రెండు ఒక మనిషిలో ఉండటం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన. అంటే నాకేమనిపించిందంటే ఆయన బాడీ ఇంత రెండు గొప్ప గుణాలని తట్టుకోలేనటువంటి విధంగా అయిపోయిందేమో. అంటే అంత పవర్స్ రెండు, ఆ రెండు పవర్స్ కలిసి ఆయన్ని ఎంత గొప్ప వ్యక్తిని చేశాయంటే, ఈనాటికి కూడా ఆయన చనిపోయారు అనే విషయం వింటుంటే ఆ మాట్లాడటానికి కూడా నాకు బాధగా ఉంది. డెఫినెట్గా ఆయన తెలుగు సాహిత్యం బతుకున్నంతకాలం మా సీతారామ శాస్త్రి అన్నయ్య గారు ఉంటారు. అన్నయ్య గారు, మీరు లేని లోటు ఎప్పటికీ పోడదు. వి హ్యావ్ క్రియేటెడ్ ఏ వ్యాక్యూమ్ ఇన్ అవర్ బ్రెయిన్స్. మా మనసులో ఆ వ్యాక్యూమ్ మాత్రం ఉండిపోద్ది. మీలాంటి గొప్ప కవి ప్లస్ గొప్ప వ్యక్తిత్వం, నాకు ఎప్పుడైనా మనసు బాధ కలిగిస్తే ఒక ఫోన్ చేద్దామంటే ఇప్పుడు చాలా ఎవరున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. మీరు అలాగా ఎన్నోసార్లు నన్ను ఎంతో ఆప్యాయంగా ప్రేమగా పలకరించిన వ్యక్తి, మాట్లాడిన వ్యక్తి. మీరు లేకపోవటం మీ కుటుంబ సభ్యులకి నిజంగానే ఒక పెద్ద అగాధం లాంటిది. వాళ్ళ జీవితాల్లో పెద్ద చాలా తీర్చలేనటువంటి బాధ. కానీ మాలాంటి వాళ్ళకు కూడా ఒక బాధను మిగిల్చి మీరు వెళ్ళిపోయారు. కానీ మీ యొక్క వ్యక్తిత్వం, మీ యొక్క ఔన్నత్యం, మీ గొప్పతనం ఎప్పటికీ మర్చిపోలేము. మరీ ముఖ్యంగా ఎంతోమందిని ఇన్స్పైర్ చేసేటువంటి పాటలు రాసిన వ్యక్తిగా, ఎన్నో గొప్ప పాటలు రాసిన మీ పాటల్ని మర్చిపోలేము. ఒకటా రెండా ఎన్ని రాశారు మీరు, ఎన్ని పాటలు రాశారు,
నేను మా రుద్రవేణికి మీరు ఇలాంటి అద్భుతమైనటువంటి పాటలు రాశారు, నమ్మకు నమ్మకు ఈరేయిని అని, తరలిరాద తనే వసంతం అని, చుట్టుపక్కల చూడరా చిన్నవాడ అని, ఈ నీతోనే ఆగైన సంగీతం అని, లలిత ప్రియ కమలం, ఇట్లా ఎన్ని పాటలు, లైక్ త్రినేత్రుల్లో మీరు రాసిన పాటలు ఒకటా రెండా, నాకే ఎన్ని పాటలు ఉన్నాయంటే ఇంకా ఎంతమంది నిర్మాతలకి ఎన్ని పాటలు రాశారు మీరు. బట్ మిమ్మల్ని పోగొట్టుకోవటం మాత్రం ఇది ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ దురదృష్టం. ఒకటైతే నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, మళ్ళీ ఇలాంటి రచయితని, ఒక వ్యక్తిని, మీ అంత టాలెంట్, మీ అంత గొప్ప మనసు ఉన్న ఒక వ్యక్తిని మాకు క్రియేట్ చేసి పెట్టండి, లేదా మళ్ళీ మీరే ఇంకొక జన్మెత్తి మీరే ఒక సీతారామ శాస్త్రి అనే పేరుతోటి మళ్ళీ పుట్టి మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి వస్తారేమో అనే ఒక చిన్న ఆశ. మీ జ్ఞాపకాలతో, మీ వ్యక్తిత్వం, మీరు చెప్పినటువంటి మంచి మాటలు మేము మా మేము వింటూ మా పిల్లలకి, మా తర్వాత తరాలందరికీ కూడా అందిస్తాం. మీరు మాకు గొప్ప లెగసీ క్రియేట్ చేశారు. తెలుగు వాడు అని చెప్పుకున్న ప్రతి ఒక్కరికి గర్వించతగ్గ ఒక లెగసీని మీరు క్రియేట్ చేశారు. అందుకు యావత్ తెలుగు ప్రజలు మేమందరం మీకు రుణపడి ఉంటాం. Rest in peace.